నమస్కారం. నా పేరు కామేశ్వరి, డాక్టర్ సామవేదం వెంకట కామేశ్వరి. మనం అందరూ బాగుండాలి మనవంతున ప్రోగ్రాంలో మూడవ రోజు, అంటే నిన్న మనం ప్యూబర్టీ అంటే కౌమార దశ గురించి చెప్పుకున్నాం. ఇవాళ కౌమార దశలో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకుందాం. అయితే నిన్న చెప్పిన దానిలో కొంతమంది ఒక డౌట్ అడిగారు. అయితే ఆ డౌట్ గురించి ఏమడిగారు అంటే హైపోతలాము పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ గురించి వివరంగా చెప్పమని అడిగారు. అయితే ఆ విషయం చెప్పేటప్పుడు మీకు ఒక దీని తర్వాత ఒక పిక్చర్ పెడుతున్నాను, ఆ పిక్చర్ కూడా చూడండి. బ్రెయిన్లో విషయం చెప్పేటప్పుడు మీకు ఒక దీని తర్వాత ఒక పిక్చర్ పెడుతున్నాను, ఆ పిక్చర్ కూడా చూడండి. హైపోతలామస్ పిట్యూటరీ, పిట్యూటరీ అన్నది ఒక అర గ్రామ్ ఉంటుందన్నమాట, చిన్న బఠానీ గింజలాగా ఉండి చిన్న కాడతో వెళ్లాడుతూ ఉంటుంది. అది ఎక్కడ వెళ్లాడుతుందో ఆ పార్ట్ని హైపోతలామస్ అంటాము. అది బ్రెయిన్లో 1% బరువే ఉంటుంది ఈ రెండు కలిపి. అంత తక్కువ ప్రదేశం, అంత తక్కువ చిన్న అన్నమాట. అయితే ఆ రెండు తయారు చేసే హార్మోన్స్, అంటే హైపోతలామస్ తయారు చేసే హార్మోన్ పిట్యూటరీ మీద పనిచేస్తుంది, పిట్యూటరీ తయారు చేసిన హార్మోన్స్ రక్త ప్రసారం ద్వారా అండాశయానికి వెళ్ళి అండాశయం మీద పనిచేస్తాయి. అలాగే అండాశయం తయారు చేసే హార్మోన్స్ మళ్ళీ వచ్చి పిట్యూటరీ మీద, హైపోతలామస్ మీద పనిచేస్తాయి. ఈ రకంగా ఒక ఒక డైరెక్ట్గా పని, తర్వాత ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియని హైపోతలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటాం. అయితే ఇక్కడేమీ వైర్స్ లేవు, కనెక్షన్స్ లేవు డైరెక్ట్గా, కానీ హార్మోన్ పరంగా లింక్స్ ఉన్నాయి. ఈ మొత్తం దాన్ని హైపోతలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటాము. ఎందుకని, హార్మోన్స్ అన్నవి మనకి రక్త ప్రవాహంలో విడుదలయ్యి ఎక్కడ దాని రిసెప్టార్, అంటే దానికి తగ్గ అనుకూలమైన రిసెప్టార్ ఉంటుందో అక్కడ వెళ్ళి అతుక్కుని ఆ కణం మీద దాని పనిని చూపిస్తాయి. ఆ కణం దానికి రెస్పాన్స్ కింద ప్రోటీన్స్ కానీ ఏమైనా తయారు చేసి జీవక్రియల్లో మార్పులు జరుగుతాయి. అలా హార్మోన్స్ పనిచేస్తాయి. అలాగే ఈస్ట్రోజన్, నిన్న మనం మాట్లాడుకున్నాం జిఎన్ఆర్హెచ్ హార్మోను, అలాగే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్స్, గ్రోత్ హార్మోన్, ఇవన్నీ కూడా అలానే పనిచేస్తాయి అన్నమాట. ఇది నిన్న వాళ్ళు అడిగిన డౌట్, దానికి తగ్గ పిక్చర్ నేను పెట్టాను. ఇప్పుడు అడాల్సెంట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్, అడాల్సెంట్ అన్న ప్యూబర్టీ అన్న దగ్గర పదాలని చెప్పుకున్నాం మనం నిన్న. కౌమార దశే దీనికి తెలుగు ట్రాన్స్లేషను. అయితే ప్యూబర్టీ అంటే ఏమో శారీరకమైన మార్పులు, అంటే ఒక పిల్లవాడి శరీరం నుంచి అడల్ట్ ఆకృతి, అంటే ఒక పరిణితి చెందిన మానవాకృతి రావడాన్ని ప్యూబర్టీ అంటాము. అంటే ద్వితీయ లైంగిక లక్షణాలు, అంటే అమ్మాయిల్లో రొమ్ములు గ్రోత్ రావడము, పొడుగు పెరగడము, తెల్లబట్ట అవ్వడము, బ్లీడింగ్ అవ్వడము, ఈ రకంగా బ్లీడింగ్ అవుతోంది, పీరియడ్స్ వస్తున్నాయి అంటే లోపల అవి ఇవాళ పెరిగాయి, అంటే గర్భసంచి అండాశయం ఇవన్నీ పెరిగాయి, హార్మోన్స్ తయారవుతున్నాయి, ఇవన్నీ వివరాలు ప్యూబర్టీ కింద వస్తాయి. అడాల్సెంట్ అంటే సైకలాజికల్ ఇష్యూస్, ఏమి దానికి తగ్గ పరిణతి, మానసికంగా కానీ ఆ రకంగా పరిణతి, ఇవన్నీ కూడా అడాల్సెంట్ కింద వస్తాయి. సో మనం ఆ రకమైన హెల్త్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం. ఎందుకు అడాల్సెంట్ గురించి మాట్లాడుతున్నాము అంటే, మన భారతదేశంలో 23% 10, అంటే అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, 10 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉన్న ఆడ మగ వయసు వాళ్ళు, ఈ వయసు వాళ్ళని అడాల్సెంట్స్ అంటారు. సో వీళ్ళ ఎంత శాతం ఉన్నారు మన జనాభాలో అంటే, వీళ్ళు 23% ఉన్నారు. అందుకని వీళ్ళు భావి భారత పౌరులు, వీళ్ళ మీద మన మొత్తం భారతదేశ భవిష్యత్ ఆధారపడి ఉంది కనుక వీళ్ళ ఆరోగ్యాన్ని మనం చక్కగా చూసుకోవాలి. సో వీళ్ళు ఏ రకమైన ఆరోగ్య సమస్యలతో ఉంటారు అని అంటే కనుక, మొట్టమొదటి చెప్పాల్సింది రక్తహీనత. ముఖ్యంగా ఇందులో 50% మంది ఆడపిల్లలు, ఇందులో సగం ఆడపిల్లలు వేసుకుంటే అందులో 50% మంది ఆడపిల్లలు రక్తహీనతతో ఉన్నారు. అంటే వాళ్ళకి శరీరంలో సరిగ్గా ఐరన్, అంటే ఇనుము శాతం సరిగ్గా లేదన్నమాట. ఎందుకు వీళ్ళల్లో అది ఇనుము శాతం లేదు అంటే, ఇక్కడ వీళ్ళు 50% రక్తహీనతతో ఉన్నవాళ్ళు ఆర్థిక కారణాలతో కాదు, ఆర్థిక కారణాలు మాత్రమే కాదు, వీళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు సరిగ్గా అని అంటే కనుక, ఒకటి ఫస్ట్ కారణం వీళ్ళకి ఎక్కువ డిమాండ్ అనమాట, అంటే శరీరం పెరుగుతుంది, అన్ని అవయవాలు పెరుగుతున్నాయి, వీళ్ళకి ఇనుము శాతం ఎక్కువ కావాలి, దానికి తగ్గ ఆహారం వాళ్ళు తీసుకోవటం లేదు. ఎందుకు తీసుకోవటం లేదు అంటే, ఇనుముకి సంబంధించిన ఆహార పదార్థాలు వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, లేదన్నా
డైటింగ్ చేయడం అవ్వచ్చు, లేకపోతే ఎనురెక్సియా నెర్వోజా అంటాం, అలాగే బులీమియా నెర్వోజా అంటాం. అంటే ఇవి ఈటింగ్ డిజార్డర్స్ అన్నమాట. అంటే బింజీ ఈటింగ్, విపరీతంగా తినేయడం, విపరీతంగా తినేసి వాంతి చేసుకోవడం, లేకపోతే విపరీతంగా తినేసి మళ్ళీ కొన్నాళ్ళు అసలేమీ తినకపోవడం, లేకపోతే చాలా సన్నగా ఉండడం, విపరీతమైన ఫిగర్ కాన్షియస్ ఉండడం, ఈ రకమైన ఈటింగ్ డిజార్డర్స్ ఉండడంలో కూడా రక్తహీనత ఉంది. అలాగే ఆర్థిక వనరులు లేక ఐరన్ సరిపోయినంత ఆహారం తీసుకోకపోవడం. అలాగే నిన్న మనం చెప్పుకున్నాం 30-80 ml రక్తం మనకి ప్రతి పీరియడ్లోనూ పోతుంది అని. సో ఈ రకంగా 30-80 ml మనకి ఎవ్రీ పీరియడ్లో పోతున్నప్పుడు, సో ఏడాదికి 360 ml నుంచి 960 ml రక్తం పోతున్నప్పుడు మనము ఎంత రక్తం పోతుందో అంత సరిపోయినంత ఆహారం తీసుకోకపోవడమే దీనికి ముఖ్య కారణం అన్నమాట. అలాగే ఇంకొక విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే హుక్ వర్మ్ ఇన్ఫెస్టేషన్. మనలో వర్మ్ ఇన్ఫెస్టేషన్ ఉంటాయంటే నులి పురుగులు ఉంటాయి, అలాగే కొంకి పురుగులు ఉంటాయి. ఇవన్నీ పురుగులు ఏం చేస్తాయంటే మనం తినే ఆహారాన్ని అవి తీసేసుకుంటాయి, ఐరన్ తీసేసుకుంటాయి. ఒక్కొక్క కొంకి పురుగు ఎన్నో మిల్లీగ్రాముల ఐరన్ని తీసుకుంటుంది, దానివల్ల కూడా మనకి రక్తహీనత ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే డీవర్మింగ్ ప్రోగ్రామ్ చేసింది. అంటే ఒక 6 నెలలకు, 6 ఏడాదికు ఆ పిల్లలందరికీ కూడా ఒక టాబ్లెట్ ఇస్తారు, ఆల్బెండజోల్ 400 mg టాబ్లెట్. అది నమిలి మింగి తినేయాలి. దానివల్ల ఈ కొంకి పురుగులు పోతాయన్నమాట. ఎందుకు మనకు కొంకి పురుగులు ఎక్కువ ఉంటాయి అని అంటే ఓపెన్ డిఫికేషన్, అంటే బహిరంగంగా మల విసర్జన చేయడం, అలాగే చెప్పులు పాదరక్షలు సరిగ్గా లేకుండా నడవడం, ఈ రెండింటి వల్ల ఏదైతే కొంకి పురుగు ఉందో ఆ కొంకి పురుగు నేలలో వృద్ధి చెందుతుంది. మలం నుంచి దాని గుడ్లు వెళ్ళిపోయి నేలలో వృద్ధి చెంది అది ఆ లార్వా దశ మన పాదంకి గుచ్చుకుని పాదంలోంచి లోపలికి వచ్చేస్తుంది. సో ఆ రకంగా ఎందుకు మనము టాయిలెట్స్లోనే మల విసర్జన చేయండి అని ఎందుకు చెప్తున్నామంటే దానికి అంత ఆలోచన ఉందన్నమాట. 50% మన అడాలసెంట్స్ రక్తహీనతతో ఉన్నారు. వీళ్ళు 360 ml నుంచి 960 ml రక్తాన్ని కోల్పోతున్నారు. ఆ కోల్పోయినంత రక్తాన్ని వాళ్ళు ఆహారంగా తీసుకోవటం లేదు. సో అత్యవసరమైన విషయం ఏమిటి అని అంటే కనుక ఈ ఎనీమియాను మనం అడ్రస్ చేయాలి. ఎందుకని ఈ అమ్మాయిలే 19-20 సంవత్సరాలలోపు ఈ అమ్మాయిలే రేపు తల్లి కాబోయే అమ్మాయిలు. తల్లి కావడము ప్రెగ్నెన్సీలో మనకి రక్తం చాలా అవసరం. దాని మీదే శిశువు పెరుగుతుంది, అలాగే కాన్పులో కూడా రక్తస్రావం అవుతుంది, అలాగే అబార్షన్స్ అయినప్పుడు రక్తం పోతుంది. ఈ రకంగా అలాగే పాలిచ్చేటప్పుడు కూడా కొంత ఇనుమును మనం కోల్పోతాం కనుక. సో స్త్రీకి అత్యంత అవసరమైనది ఈ రక్తం సరిగ్గా ఉండడం, ఎనీమియా ఉండకుండా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రక్తహీనత ఉండకూడదు. సో దానికి ఒక హెల్దీ పునాది ఇప్పుడే పడాలి. సరైన ఆహారం తీసుకోవడం, ఇలాంటి ఈటింగ్ డిజార్డర్స్ లేకపోవడం అండ్ ఎక్స్ట్రీమ్ ఫిగర్ కాన్షియస్ ఉండకపోవడం, ఈ రకమైన మనం హెల్దీ యాటిట్యూడ్స్ ఇప్పుడే పిల్లలకి నేర్పించాలి, తల్లులు ఎవరైతే ఉన్నారో. ఎందుకని అడాల్సెంట్ పీరియడ్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, వాళ్ళకి లైఫ్కి తగ్గ స్కిల్స్ అంటే నైపుణ్యతలు నేర్చుకోవాలి, అలాగే కరెక్ట్ యాటిట్యూడ్ అంటే మోరల్స్ ఎథికల్ వాల్యూస్ తోటి వాళ్ళు సరైన పౌరులుగా మారాలి. ఇదే టైం 10-19 సంవత్సరాల టైంలోనే ఇవన్నీ జరుగుతాయి కనుక. సో ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే రెండో విషయం హైపోథైరాయిడిజం. ఆడపిల్లల్లో మళ్ళీ 10% అడాల్సెంట్ ఆడపిల్లల్లో థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవచ్చు. అప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ బరువు పెరగడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం, ఇలాంటివన్నీ హెవీ పీరియడ్స్ ఉండడం ఇవన్నీ జరగచ్చు. అలాగే ఏ తల్లులు అయితే వాళ్ళ పిల్లలకి హెవీ పీరియడ్స్ ఉన్నాయి, లేకపోతే బరువు బాగా పెరుగుతున్నారు, లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, నిన్న మనం మాట్లాడుకున్నాం 5 సంవత్సరాల వరకు ఇర్రెగ్యులారిటీ పర్వాలేదు, 5 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే ఒకసారి పెద్ద మనిషి అయిన తర్వాత 5 సంవత్సరాల వరకు ఇర్రెగ్యులారిటీ ఒక 20% ఆడపిల్లల్లో ఉంటుంది. అలా కాకుండా 5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా, అంటే ఉదాహరణకు ఒక అమ్మాయి 11 ఏళ్ళకి పెద్ద మనిషి అయితే 16 ఏళ్ల తర్వాత కూడా ఆమెకి ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే తప్పకుండా వైద్య సహాయం తీసుకుని ఆమెకి ఏమైనా థైరాయిడ్ లాంటి ఇష్యూస్ ఉన్నాయా అని కనుక్కోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అలాగే ఐడినైజ్డ్ ఉప్పు, ఐడిన్ రిచ్ ఉప్పు తీసుకోవాలి, ఐడిన్ ఉన్న ఉప్పు తీసుకోవాలి. అలాగే
వీళ్ళు గమనించుకుంటూ ఉండాలి, ఇక్కడ ఏమైనా వాపు వస్తుందా అని చెప్పి. ఇది వివరం. తర్వాత మూడవ విషయం మనం నిన్న మాట్లాడుకున్న ఇర్రెగ్యులర్ సైకిల్స్. ఇంతవరకు మనం ఏమనుకున్నాం, 50% మంది ఆడపిల్లలకి మొదటి సంవత్సరం అంటే పెద్ద మనిషి అయిన మొదటి సంవత్సరంలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయని. ఒకవేళ రెగ్యులర్గా ఉన్నా వాళ్ళలో సగం మందికి, అంటే 50లో సగం మందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా కూడా అండాశయం విడుదలవుతని, అండాశయం అండాన్ని విడుదల చేయదని, అలాగే హైపోతలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ మెచ్యూర్ అవుతని. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, హైపోతలామస్ నుంచి పిట్యూటరీ, పిట్యూటరీ నుంచి అండాశయం మీద పనిచేస్తుందని. సో పిట్యూటరీ నుంచి వచ్చే ఒక హార్మోన్ ఎల్హెచ్ అన్న హార్మోను అండాశయం మీద పనిచేసి అండాశయాన్ని ఈస్ట్రోజన్ తయారు చేసేటట్టు చేస్తుంది. ఆ ఈస్ట్రోజన్ మళ్ళీ ఎల్హెచ్ హార్మోన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ కింద దాన్ని పెంచుతుంది. ఈ రెండు ఒకదాని తోడుగా ఒకటి పెరిగి అవి అండాన్ని విడుదల చేస్తాయి. ఆ రకమైన పెరుగుదల, ఆ రకమైన తోడ్పాటుతో కూడిన ఫీడ్బ్యాక్ వీళ్ళకి తయారవ్వదు ఇంకా. అంటే అందుకే ఈ సిస్టమ్ ఇంకా మెచ్యూర్ కాలేదు, అందుకని వీళ్ళకి అండం విడుదల అవ్వదు, ఓవులేషన్ అవ్వదు. అందువల్ల కూడా వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. ఇలా 5 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు మనం వర్రీ అవసరం లేదు. అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి హెవీ బ్లీడింగ్ ఉంటే అప్పుడు మాత్రం చూసుకోవాలి. హెవీ బ్లీడింగ్ నిన్న మనం డెఫినేషన్ చెప్పుకున్నాం, 7 రోజుల కన్నా ఎక్కువైనా, ఇంత పెద్ద పెద్ద రక్తపు ముద్దలు పడినా, లేకపోతే గంటకి ఒక గంటలో ఒక ప్యాడ్ తడిసిపోయి, అలా 2 గంటలో ఇంకొక ప్యాడ్ తడిసిపోయి, అలా గంట గంటకి ప్యాడ్ మార్చాల్సి వచ్చినా, పక్క బట్టలు కూడా పాడైపోతున్నా, లేకపోతే ప్రొటెక్షన్కి డబల్ ప్యాడ్స్ అంటే 2-3 ప్యాడ్స్ వాడాల్సి వచ్చినా, లేకపోతే ఒక రోజులో 7 నుంచి 8 ప్యాడ్స్ మార్చాల్సి వచ్చినా, అప్పుడు దాన్ని హెవీ బ్లీడింగ్ కింద తీసుకుని ఈ హెవీ బ్లీడింగ్కి మాత్రం ట్రీట్మెంట్కి వైద్య సహాయం తీసుకోవాలి. ఎందుకు ఇలా అవుతుందో చూడాలి. అలాగే ఒబెసిటీ, అలాగే మన ఈ అడాల్సెంట్ 23% అడాల్సెంట్స్లో 10-14% ఒబీస్ ఉన్నారు, అంటే అధిక బరువుతో ఉన్నారు. అధిక బరువు అనగానే మనం అందరం ఎప్పుడు ఏమనుకుంటామంటే రూపం కింద అనుకుంటాం. రూపం కింద కాదు, ఎందుకని ప్రతి కొవ్వు కణము ఒక వినాళ గ్రంథి కింద పనిచేస్తుంది, ఒక ఎండోక్రైన్ ఆర్గాన్ కింద పనిచేస్తుంది. ఆ గ్రంథి కింద పనిచేస్తూ హార్మోన్స్ని సమతుల్యాన్ని మార్చేస్తుంది. అందువల్ల పురుషులు కానీ స్త్రీలలో కానీ, ముఖ్యంగా అబ్డామినల్ ఫ్యాట్ అంటే పొట్ట దగ్గర కొవ్వు ఉన్నా, మామూలుగా ఎక్కువ కొవ్వు ఉన్నా కూడా అది హార్మోన్స్ని మార్చి ఫ్యూచర్గా ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ, ఇన్ఫర్టిలిటీ రావడం కానీ, లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, అలాగ అండం విడుదల కాకపోవడం కానీ, ఓవరాల్గా ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడాన్ని అది సూచిస్తుంది. సో అందుకని సరైన ఆహారం, మనం నిన్న కూడా చెప్పుకున్నాం, ముఖ్యమైన స్త్రీ ఆరోగ్యము అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆహారము, వ్యాయామము అనుకున్నాం కనుక, సరైన వ్యాయామం కనుక చేసి వీళ్ళకి ఇంకా మనం ఇందాక చెప్పుకున్నట్టు రక్తహీనతతో పాటు మన భారతదేశంలో, మన దేశంలో ఏంటంటే 50% పిల్లలు సరైన ప్రోటీన్ మాంసకృతులు తినట్లేదని, అలాగే వాళ్ళకి మైక్రోన్యూట్రియంట్ అంటే ఐడెన్ కానీ కాల్షియం కానీ అలాంటి డెఫిషియన్సీస్ ఉంటున్నాయని చెప్తున్నారు. అలాగే ఇది పొడుగు పెరగడానికి కానీ వీటన్నిటికీ కూడా ఇది అవసరం. మనం నిన్న చెప్పుకున్నాం, ప్యుబర్టల్ చేంజెస్ మొదలైనప్పటి నుంచి 5-6 సెంటీమీటర్లు లేకపోతే 2-3 ఇంచులు పెరుగుతారు అని మనం చెప్పుకున్నాం. ఆ పొడుగు పెరగడానికి వీళ్ళకి కాల్షియం మాంసకృతులు కావాలి. సో వాళ్ళు సరైన ఆహారం తినాలి తప్ప బింజీ ఈటింగ్ అంటే జంక్ ఫుడ్స్ తినకూడదు. అలాగే జంక్ ఫుడ్ తిన్నప్పుడు కూడా ఎక్కువ జంక్ ఫుడ్ తిని రెగ్యులర్గా నార్మల్ ఫుడ్ తిననప్పుడు కూడా హార్మోన్స్లో లోపం ఏర్పడి వాళ్ళకు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు. అలాగే మూడో విషయం ఏంటి అంటే కనుక, ఇంకా చివరి విషయం ఏంటంటే వీళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకని ఇది చదువులో కానీ కెరియర్లో కానీ లేకపోతే ఓవరాల్ స్కిల్ నైపుణ్యతలు డెవలప్ చేసుకునే టైం కనుక, ఈ టైంలో వీళ్ళకి పేరెంటల్ హెల్ప్ అవసరం, తల్లిదండ్రుల సహాయం చాలా అవసరం. వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకుని సరిగ్గా వాళ్ళని డీల్ చేయాల్సి వస్తుంది. సో ఇవి మొత్తం ప్యుబర్టల్ హెల్త్ ఇష్యూస్ కింద సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే గ్రామీణ నేపథ్యం చూస్తే ఈ వయస్సు ముందే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోతాయి. సో వాళ్ళకి పిల్లలు కాలేదని, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అని, లేకపోతే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయని, మ్యారిటల్ ఇష్యూస్ అని, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అని, ఆ వయసులోనే వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావడం, వాళ్ళకి ఇంకా ప్యూబిక్
పెల్విక్ బోన్ సరిగ్గా తయారవ్వదు అనమాట, పెల్విస్ సరిగ్గా గడులు సరిగ్గా తయారవ్వదు. సో వాళ్ళ శరీరం 18 సంవత్సరాల లోపు వాళ్ళ శరీరం శిశు జన్మని శిశువుకి జన్మనియ్యడానికి సరిపోయినంత పరిణతి చెందదు. మనం ఏమనుకుంటాం, 10 మనిషి అయిపోయింది, అన్ని విషయాలు తెలుసు, చదువుకుంటోంది, పెళ్లి చేసేయచ్చు అనుకుంటారు. కానీ ఈ ఈ 19-18 సంవత్సరాల లోపు ఈ పెల్విక్ గర్డిల్, మన ఏదైతే కింద తుంటి ఎముకల ఒక గొలుసులాగా ఉంటాయో అందులోంచే శిశువు జన్మించాలి గనక ఆ శిశు జన్మ కష్టమవుతుంది టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో. సో అదొకటి. అలాగే రక్తహీనత ఉంటే, అలాగే హైపోథైరాయిడిజం ఉంటే, ఇలాంటి ఒబెసిటీ లాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి అవన్నీ కూడా ఎక్కువైపోతాయి, దాని ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి ప్రెగ్నెన్సీలో. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం, హై రిస్క్ బిహేవియర్. ఇదేమో గ్రామీణ ప్రాంతం ఆడపిల్లల్లో చూస్తే ఎర్లీగా పెళ్ళి అవ్వడం, పెళ్ళి రిలేటెడ్ ఇష్యూస్, ఇన్లాస్ వైలెన్స్, ఫ్యామిలీ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. పట్టణ ప్రాంతంలో ఆడపిల్లలు ఏంటంటే సెక్స్ బిఫోర్ మ్యారేజ్, అదొక సీరియస్ ఇష్యూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎథికల్ అండ్ మోరల్ ఇష్యూస్ కింద కాకుండా, మనం అవి కూడా ఇంపార్టెంటే, వాటి కాకుండా ఆరోగ్యపరంగా చూసినప్పుడు వీళ్ళు హై రిస్క్ బిహేవియర్ కింద వస్తుంది. కనుక వీళ్ళకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అలాగే ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు. సో ఏదైతే హై రిస్క్ బిహేవియర్ ఉందో అది ఎంత చెప్పండి, ఎంత ప్రొటెక్ట్ చేసుకోండి, ఆ ప్రొటెక్షన్స్ అన్నిటికీ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. కనుక ఇది హై రిస్క్ బిహేవియర్ మంచిది కాదు. ఎందుకని, క్లియర్గా మన గణాంకాలు చూస్తే కొత్త హెచ్ఐవి కేసెస్ అన్నీ కూడా అడాలసెన్స్లోనే వస్తున్నాయి అని చెప్తున్నారు. సో ఆ రకంగా హై రిస్క్ హెచ్ఐవి అనే కాదు, సిఫిలిస్, గోనోరియా, క్లమిడియా ఇన్ఫెక్షన్స్, అలా చాలా రకాల బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్స్ కొన్ని పైకి తెలియవు. ఎప్పుడు కనిపిస్తాయి అంటే తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత, లేదు పిల్లలు కావాలనుకున్నప్పుడు, పిల్లలు కానప్పుడు, వాళ్ళకి టెస్ట్లు చేసినప్పుడు ట్యూబల్ బ్లాక్ కింద కనిపిస్తాయి అన్నమాట. ఇదంతా కూడా హై రిస్క్ బిహేవియర్ కింద వస్తుంది. సో ఈ రకంగా రేపు మనము రక్తహీనత గురించి ఇంకా లోతుగా మాట్లాడుకుందాం. ఎందుకు రక్తహీనత గురించి మాట్లాడుకోవాలి అని అంటే, అడాలిసెంట్స్ 50% ఉన్నారు, వీళ్ళకన్నా కూడా మ్యారేజ్ అయిన ఆడవాళ్ళు, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఆడవాళ్ళు ఇంకా ఎక్కువ, 80, కొన్ని రాష్ట్రాల్లో అయితే 80% రక్తహీనతతో ఉన్నారు. కాంట్రాస్ట్ ఏంటంటే మన భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మనకి 545 ఆకుకూరలు ఉన్నాయి. అయితే అన్ని ఆకుకూరలు ఉన్నాయి, మనకి ఆల్మోస్ట్ 360 రోజులు సూర్యకాంతి ఉంటుంది, మన భూమి ఫర్టైల్, ఇంత రిచ్ ఐరన్ సోర్సెస్ ఉన్నప్పుడు మన స్త్రీలు ఎందుకు ఇంత ఎనిమిక్గా ఉన్నారు అన్నది మనకి చాలా సీరియస్ ఇష్యూ. సో రేపు మనం ఆ టాపిక్తో కలుద్దాం. మీ ఫీడ్బ్యాక్ కానీ, మీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు దాన్ని ఈ ఈ వీడియో కింద పెడితే, కామెంట్ సెక్షన్లో పెడితే, రేపు ఆ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం.